హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా 6వ మోడల్ పేపర్ ఓకేనా, లేదా 6వ గ్రాండ్ టెస్ట్ని మీకోసము అందించడం అనేది జరుగుతుంది. ఓకేనా, 150 క్వశ్చన్స్ని అందిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా 5 గ్రాండ్ టెస్టులు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతి టాపిక్ పైన చాలా క్లియర్గా లెసన్స్ కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, రిఫరెన్స్ ప్రకారము చూడండి, చాలా ఉపయోగపడతాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, సో క్లాస్లోకి వెళ్దాం. ముందుగా భారత్ అమెరికా 2+2 ఒప్పందం అంటారు దీన్ని, 2+2 సమావేశము, మంత్రుల తొలి సమావేశము ఎక్కడ జరిగింది? భారత్ అమెరికా 2+2 మంత్రుల తొలి సమావేశము ఎక్కడ జరిగింది? 2+2 అని ఎందుకంటారు మరి? ఇది భారత్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఇద్దరు ఈ సమావేశంలో పాల్గొంటారు కాబట్టి దీన్ని 2+2 మంత్రుల సమావేశం అంటారు. సో ఎక్కడ జరిగింది మరి ఇది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 3 అవార్డులు సాధించిన చిత్రం జోహి, హోబోటే, తేమలైట్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి చిత్రము ఇది? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అసోం. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో అమలు చేస్తున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కడ ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, తల్లి బిడ్డ చల్లగా అనేటువంటి ఒక పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఉత్తర ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్కు ఏ సంవత్సరానికి బూకర్ పురస్కారము దక్కింది? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2018 సంవత్సరానికి. విద్యార్థులు పరీక్షలకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రచించిన పుస్తకము పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఎగ్జామ్ వారియర్స్. నెక్స్ట్ వన్, 2018 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఓకేనా, 2018 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1 and 2, అంటే ఎవరు? నదియా మురాద్ మరియు డెనిస్ మాక్వేగే అనేటువంటి ఇద్దరికి కూడా 2018 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సౌర కూటమి సమావేశము ఎక్కడ జరిగింది? ఇటీవల 2018 ఎండింగ్లో అంతర్జాతీయ సౌర కూటమి ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ సదస్సు 2018 ఎక్కడ జరిగింది? ప్రపంచ పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, శాన్ ఫ్రాన్సిస్కో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, షాంఘై సహకార సంస్థ, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రష్యాలో జరిగాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ 2018 సమావేశము ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ 2018 సమావేశం ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, యోగి వేమన విశ్వవిద్యాలయము. నెక్స్ట్ వన్, చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపము వల్ల కలిగే వ్యాధి ఏది? చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రికెట్స్. నెక్స్ట్ వన్, మూత్రపిండంలోని ఏ భాగము మూత్రాన్ని వడపోయును? మూత్రపిండంలోని ఏ భాగం మూత్రాన్ని వడపోస్తుంది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, నేఫ్రాన్ అనేటువంటి ఒక జాలి లాంటి భాగము ఫ్రెండ్స్ ఇది. ఇది వడపోతలాగా దీన్ని వడపోయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సూర్యచంద్రగ్రహణాలు ఏర్పడడానికి కారణం ఏంటి మరి? సూర్య చంద్రగ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి ఫ్రెండ్స్? దానికల రీజన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, కాంతి రుజువర్తన ధర్మము అనేటువంటి ఒక ధర్మం పైన సూర్యచంద్రగ్రహణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓల్ట్ మీటర్ ఎందుకు ఉపయోగిస్తారు? అమ్మీటర్, గాల్వనోమీటర్, కెపాసిటర్ అనేవి ఎందుకు ఉపయోగిస్తారు? వాటి యొక్క ఉపయోగం ఏంటో చూద్దాము. ఓకేనా, ముందుగా చూసినట్లయితే మనము ఓల్ట్ మీటర్ ఎందుకు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ దీన్ని? ఆప్షన్ 2, విద్యుత్ శక్మ భేదమును కొలిచేది. నెక్స్ట్ వన్, అమ్మీటర్ ఇది దేనికోసం? ఆప్షన్ 1, విద్యుత్ కరెంటును కొలిచేది. నెక్స్ట్ వన్, గాల్వనోమీటర్ దీన్ని దేనికోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ 4, విద్యుత్ ప్రవాహ దిశను కొలిచేందుకు. కెపాసిటర్ కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 3, ఫారడే.
ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, జలంతర్గామి పనిచేయుటయందు ఉపయోగించు సూత్రం ఏది? జలంతర్గామి పనిచేయుటయందు ఉపయోగించు సూత్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, పాస్కల్ సూత్రము. నెక్స్ట్ వన్, మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 310 కెల్విన్స్. నెక్స్ట్ వన్, బ్రహ్మోస్ క్షిపణి పితామహుడుగా ఎవరిని పేర్కొంటాం మనము? బ్రహ్మోస్ క్షిపణి పితామహుడిగా ఎవరిని పేర్కొంటాం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డాక్టర్ శివతాను పిల్లాయ్. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఎప్పుడు? ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఎప్పుడు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సారీ ఆప్షన్ 4, జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నర్మదా నదిపై నిర్మిస్తున్న ఏ డ్యామ్ గేట్ల మూసివేతకు గుజరాత్ ప్రభుత్వాన్ని కేంద్రము 2017 జూన్ 17న అనుమతించడం జరిగింది? ఏ నదిపైన నిర్మిస్తున్న డ్యామ్ పై ఫ్రెండ్స్ అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సర్దార్ సరోవర్ డ్యామ్ పైన. నెక్స్ట్ వన్, సమీపంలో ఉన్న రెండు బయోమ్లను వేరు చేస్తూ ఉండే ఒకే విధమైన లేదా సన్నని మధ్యాంతర ప్రాంతమును ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఎకోటోన్. నెక్స్ట్ వన్, ఒక జీవి నివసించే నిర్దిష్ట ఆవాసంతో పాటు ఆ జీవి నిర్వహించే విధులను ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఎకలాజికల్ నిచ్ అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందము ఏది? ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం ఏది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రామ్సర్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్, పిడుగుపాటుపై ముందుగా సమాచారాన్ని పసిగట్టి హెచ్చరించడం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది? పిడుగుపాట్లు పడతాయి కదా ఫ్రెండ్స్, ముందుగా ఎక్కడ పడతాయి అని చెప్పేసి హెచ్చరించే సమాచార కేంద్రం అన్నట్టు ఇది. ఎక్కడ ఏర్పాటు చేశారు మన దేశంలో మొదటిసారిగా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల మోరా అనే తుఫాను ఏ దేశంలో సంభవించింది? ఓకేనా, మోరా అనే తుఫాను ఇటీవల ఏ దేశంలో సంభవించింది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బంగ్లాదేశ్లో. నెక్స్ట్ వన్, రింగ్స్ ఆఫ్ ఫైర్ ఏ సాగరానికి సంబంధించింది? రింగ్స్ ఆఫ్ ఫైర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పసిఫిక్ మహాసముద్రంలో. నెక్స్ట్ వన్, జన్యు పరివర్తన లేదా జెనెటిక్ మ్యుటేషన్ వ్యవస్థ ఎక్కడ జరుగును? ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే జన్యు మార్పిడి అంతా ఎక్కడ జరుగుతుంది అని అర్థం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డిఎన్ఏ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఎక్కడ కలదు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జెనీవా. నెక్స్ట్, మన దేశ దక్షిణ సరిహద్దు అయిన ఇందిరా పాయింట్ అనేది ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో కలదు? ఓకేనా, ఇందిరా పాయింట్ అనేది ఎక్కడ కలదు, దక్షిణ సరిహద్దు ఫ్రెండ్స్ ఇది మనకి. సో ఎక్కడ ఉంది మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గ్రేట్ నికోబార్ దీవి. నెక్స్ట్ వన్, హిమాలయ ప్రాంత పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, నదుల అనుసంధానంలో భాగంగా మొదటగా అనుసంధానం ప్రారంభించాలని నిర్ణయించిన నదులు ఏవి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కేన్ మరియు బెట్వా నదులు రెండు కూడా. వీటిని ముందుగా అనుసంధానించాలని కేంద్రం నిర్ణయించింది. నెక్స్ట్ వన్, బొగ్గు నిల్వలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఒకటవది, భారతదేశంలో 220 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు కలవు. గోండ్వానా రకపు బొగ్గు 200 నుంచి 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. టెర్షియరీ రకం బొగ్గు 55 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. సో మరి ఏది సమాధానం కరెక్ట్? పైవన్నీ కూడా సమాధానాలు కరెక్టే, అంటే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశ స్త్రీ అక్షరాస్యత శాతము ఏ విధంగా ఉంది? ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ లిటరసీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 55.6%. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ వన్, 2023 ప్రపంచకప్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? 2023 ప్రపంచకప్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భారతదేశము. నెక్స్ట్ వన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి జల విద్యుత్ ప్రాజెక్టు ఏది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్ట్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శ్రీశైలము. నెక్స్ట్ వన్, 1876 భారతదేశ పేదరికం అనే వ్యాసంలో సంపద దోపిడీ భావనను విస్తృతపరిచి డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ వన్, నికర పరోక్ష పన్నులు అనగా ఏంటి? నికర పరోక్ష పన్నులు, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఓకేనా, పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలను తీసేస్తే నికర పరోక్ష పన్నులు వస్తాయి. నెక్స్ట్ వన్, స్థూల జాతీయోత్పత్తికి సంబంధించి సరైన వివరణ ఏది? స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దేశ ప్రజలచే జరుపబడే ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా, అది అన్నట్టు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది క్లోజ్డ్ ఎకానమీని సూచిస్తుంది? క్లోజ్డ్ ఎకానమీ, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గృహ రంగము ప్లస్ వ్యాపారము ప్లస్ ప్రభుత్వ రంగము, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇవి వీటన్నిటిని ఏమంటాము, గృహ రంగము ప్లస్ వ్యాపార రంగము ప్రభుత్వ రంగం, మూడింటిని కలిపి క్లోజ్డ్ ఎకానమీ అంటారు. నెక్స్ట్ వన్, పేదరికం అంచనా సమీక్షకు 2005 డిసెంబర్లో ప్రణాళికా సంఘము నియమించిన సురేష్ టెండూల్కర్ కమిటీ సిఫారసులకు సంబంధించి సరైనది ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సురేష్ టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధించింది అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి పేదరికము. సో మరి ఇందులో సరైన సమాధానాలు ఏంటి? పై ఇవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్, అవేంటో చూద్దాం. ఒకటవది, ఎన్ఎస్ఎస్ఓ సేకరించే ప్రైవేట్ గృహ వినియోగ వ్యయము అధికంగా పేదరికం అంచనా వేయాలి. 2, కెలరీలకు బదులు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ను ఉపయోగించాలి. యూనిఫామ్ రికాల్ పీరియడ్కు బదులు మిక్స్డ్ రికాల్ పీరియడ్ను ఉపయోగించాలి. పేదరిక గీత అంచనాకు మన్నిక వస్తువులతో పాటు విద్య ఆరోగ్యం అంశాలను కూడా ఉపయోగించాలి. సో పైవన్నీ కూడా సమాధానాలు కరెక్టే. నెక్స్ట్ వన్, పేదరిక నిర్మూలనకు ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు 1975 ఇందిరాగాంధీ తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకం ఏంటి? ఏంటి ఫ్రెండ్స్ అది? ఆన్సర్ ఆప్షన్ 1 20 సూత్రాల పథకము. నెక్స్ట్ వన్, కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏంటి? ఆన్సర్ చాలా 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 ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టము. సో ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 19 ఇట్లా 2 టైమ్స్ ఉంది కదా, ద్వి అన్నట్టు. ద్వి అంటే ఇంత 2, ఇట్లా 19 ప్లస్ 19, ఇట్లా ద్వి అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో మరి ఆన్సర్ ఏంటో చూద్దాము. ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగము. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించిన కొన్ని నిబంధనలు జర్మనీ రాజ్యాంగము. న్యాయ సమీక్ష రాష్ట్రపతి తొలగించే విధానము జపాన్ రాజ్యాంగము. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగము. సో ఫ్రెండ్స్ ఇందులో సరైన సమాధానం వచ్చేది అంటే కరెక్ట్ కానిటువంటి అంశం ఏంటంటే ఆప్షన్ 3 న్యాయ సమీక్ష రాష్ట్రపతిని తొలగించే విధానం అనేది జపాన్ నుంచి తీసుకోలేదు, జపాన్ నుంచి జీవించే హక్కును తీసుకోవడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. 21వ ఆర్టికల్ అయినటువంటి జీవించే హక్కును జపాన్ నుంచి తీసుకున్నాం, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. ఇందులో ప్రాథమిక హక్కులపై తీర్మానంను 1917 జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానంలో ఆమోదించారు. నెక్స్ట్ వన్, అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు. నెక్స్ట్ వన్, 1925 కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఐర్లాండ్ రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగానే భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు ఉండాలని అనిబిసెంట్ ప్రస్తావించడం జరిగింది. ఓకేనా, మరి ఇందులో ఏవి సరైన సమాధానాలు? సో ఫ్రెండ్స్, పైవన్నీ కూడా సరైన సమాధానాలు, ఏబిసి కూడా. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ కేసులో వినియోగించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. నెక్స్ట్ వన్, క్రింది వివరణలను పరిశీలించండి. ఏంటో చూద్దాము. ఒకటవది, రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. దీన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ద్వారా చేర్చారు. రెండవది,
రాజ్యాంగంలోని 9A భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రకరణ 243 క్యూ ప్రకారము ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనే రెండు రకాల మున్సిపాలిటీలు ఉండాలి అని చెప్పేసి కూడా ఈ అంశాలు తెలియజేశాయి. మరి ఇందులో సరైన సమాధానాలు ఏంటి? పై రెండు కూడా ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా సరైన సమాధానాలు, అంటే ఆప్షన్ 3 రెండు కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి. 1వది ది నేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ హైదరాబాద్, ది సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ న్యూఢిల్లీ, ది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్. సో ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. ఓకేనా? నెక్స్ట్ వన్, రాష్ట్రపతి పాలనలో రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కానీ తొలగింపు ప్రక్రియలో పాల్గొనని వారు ఎవరు? రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో వీరు ఉంటారు కానీ తొలగించే ప్రక్రియలో మాత్రం వీరు ఉండరు. ఎవరు మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాష్ట్ర విధాన సభ సభ్యులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన క్రమము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మరి అవి ఏ క్రమం సరైనది చూద్దాం. మొదటిది అంటే ఒక బిల్లుకు సంబంధించిన అంశము. ఒక బిల్లు శాసనసభలో ఏ విధంగా ఏంటి అనుమతి పొందుతుందో చూద్దాము. 1, బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత 2వది బిల్లు చదువుతారు. పఠనం అంటే చదవడం. తర్వాత 3 ద్వితీయ పఠనం, మరి రెండొకసారి కూడా చదువుతారు అర్థం కాని వాళ్ళ కోసం. నెక్స్ట్ 1 కమిటీ దశ, దానిపై ఒక కమిటీ వేస్తారు. నెక్స్ట్ రిపోర్ట్ దశ, కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిపోర్టును కూడా మళ్ళీ తృతీయ పఠనం చేస్తారు, అంటే 3వది కూడా చదువుతారు. అన్నీ జరిగిన తర్వాత చివరగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడము జరుగుతుంది. అంటే ఇన్నిసార్లు కూడా ఇన్ని దశలను దాటుకుంటూ ఏదైనా ఒక బిల్లు ఆమోదం పొందుతుంది, అప్పుడే చట్టంగా మారుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ 1, డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 దత్తత స్వీకరణ రద్దు పద్ధతి. నెక్స్ట్ 1, 1857 సిపాయిల తిరుగుబాటులో చేరని ప్రాంతం వారిని గుర్తించండి. క్రింది వాటిలో సిపాయిల తిరుగుబాటు కాలంలో చేరని వారిని తిరుగుబాటులో చేరని ప్రాంతం వారిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పంజాబ్. నెక్స్ట్ 1, మొదటిసారిగా భారతదేశానికి ముద్రణాలయాన్ని తెచ్చిన వారిని గుర్తించండి. ముద్రణాలయం అంటే ఏంటి ఫ్రెండ్స్? ముద్రణాలయం అంటే అచ్చు వేస్తారు కదా, ఆ యంత్రాలు అన్నట్టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పోర్చుగీస్ వారు. నెక్స్ట్ 1, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపనలో లేని వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 రనడే. సో ఇందులో మరి ఎవరెవరు ఉన్నారు బొంబాయి అసోసియేషన్లో, బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్లో? ఫిరోషా మెహతా, కేటీ తెలాంగ్, బబ్రుద్దీన్ త్యబ్జీ అనేటువంటి 3 కూడా బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. అంటే దాన్ని స్థాపించిన వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ 1, బెంగాల్ విభజన జరిగినప్పుడు నేత పరిశ్రమను ఆర్థికంగా ప్రోత్సహించడానికి జాతీయ నిధిని ప్రారంభించిన వారు ఎవరు? బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1905. సో మరి ఈ సమయంలో నేత పరిశ్రమను ప్రోత్సహించడానికి జాతీయ నిధిని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 4 సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ 1, ఆంటోనీ కమిటీ ఉమ్మడి రాజధానిగా దేనిని సిఫారసు చేసింది? ఉమ్మడి రాజధానిగా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 626 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని ఉమ్మడి రాజధానిగా సిఫారసు చేసింది ఆంటోనీ కమిషన్. నెక్స్ట్ 1, రాజ్యాంగంలోని ఏ అధికారం ప్రకారము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు కానుంది? ఆల్రెడీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 214. నెక్స్ట్ 1, APSCHE విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 10లో పేర్కొన్న సంస్థల ఆస్తులను చట్టంలోని ఏ పరిచ్ఛేదంలో, అంటే ఆర్టికల్ అన్నట్టు, ఏ పరిచ్ఛేదంలో తెలిపిన విధానం ప్రకారము పంపకం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడము జరిగింది. ఏ పరిచ్ఛేదం ఫ్రెండ్స్, అంటే ఏ ఆర్టికల్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరిచ్ఛేదము 47. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల ఎక్కడ ఉర్దూ విశ్వవిద్యాలయము ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కర్నూలు.
నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము ఎస్ఏఐఎల్ సంస్థ ఒక సమీకృత కర్మాగారాన్ని ఈ జిల్లాలో ఏర్పాటు చేయటకు వీలవుతుందో లేదో పరిశీలించాలి అని చెప్పేసి కూడా పేర్కొంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారం, ఓకే దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము సింగరేణి కాలరీస్ కంపెనీ మూలధనంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఏ విధంగా ఉంది, ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఏమీ లేదు ఫ్రెండ్స్, మొత్తం కూడా తెలంగాణకే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము షెడ్యూల్ 9లో పేర్కొన్న కార్పొరేషన్ల ఆస్తులు అప్పులను ఏ రీతిలో పంచుకోవాలని నిర్ధారించే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం లేదా ఆర్టికల్ ఏది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పరిచ్ఛేదం 52. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము గ్రే హౌండ్స్ మరియు ఆక్టోపస్ దళాలు రెండు రాష్ట్రాల మధ్య క్రింది విధంగా విభజించబడతాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఉద్యోగులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారం ప్రకారము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని ఏ సెక్షన్ ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలను ఆదాయపు పన్ను చట్టం క్రింద సెట్ ఆఫ్ మరియు క్యారీ ఫార్వర్డ్ చేసే విషయాన్ని సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సెక్షన్ 74. నెక్స్ట్ వన్, వందే మాతర ఉద్యమము వ్యాప్తి చేయుటకు ప్రసిద్ధిగాంచిన స్వరాజ్య పత్రికను స్థాపించిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అది వందే మాతరం ఉద్యమం సమయంలో ఈ యొక్క స్వరాజ్య పత్రికను స్థాపించడం జరిగింది. ఎవరు మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రకాశం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నెక్స్ట్, ఖాదీ ఇంజనీర్గా పేరుగాంచిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, కేఎల్ రావు. నెక్స్ట్ వన్, నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015 ఆగస్టు 9న చంద్రన్న చేయూత పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విశాఖపట్టణంలో. నెక్స్ట్ వన్, 2015 ఆగస్టు 9న చంద్రన్న చేయూత పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఓకే, విశాఖపట్నం కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, ఒక పరిభాషలో జివైపిఎస్యుఎంను ఓకేనా ఎంజిఎస్పివైయును ఫాదర్ను, నెక్స్ట్ ఆర్ఎఫ్హెచ్టిఏఈను బియాండును ఎలా రాస్తావు? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అంటే ఈ మొదటిదానికి ఈ విధంగా రాశారు, మరి ఫాదర్కి ఈ విధంగా రాశారు, మరి బియాండ్కి ఏ విధంగా రాయాలి అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్, ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. సో దీని ఆన్సర్ వచ్చేసి జస్ట్ దీన్ని గ్యాంబ్లింగ్ చేయడమే ఫ్రెండ్స్, ఓకేనా. సో దీన్ని మనం చూడాలి ఫస్ట్, మొదటి దాంట్లో అక్షరాలను ఏ విధంగా మార్చారు, ఓకేనా, జివైపిఎస్యుఎంని. సో ఎమ్ చివరిగా ఉంది కదా, ఎంని ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మొదటి దాన్ని సెకండ్ మార్చారు, సో అలా రెండవ దాన్ని గ్యాంబ్లింగ్ చేశారు, సో మూడవ దాన్ని అట్లా చేంజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సో వీటిని అయితే మొదటి జట్టును ఏ విధంగా అయితే చేశారో రెండవ దాన్ని కూడా అదే విధంగా చేశారు, గమనించండి, ఓకేనా, అదే ఆర్డర్లో చేంజ్ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా పై రెండింటిని ఏ విధంగా ఆర్డర్లోకి మార్చారో ఈ బియాండ్ని కూడా అదే విధంగా ఆర్డర్లో మారిస్తే మనకేమొస్తుంది, DBOYEN అనేటువంటి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఏ విధంగా మరి అది, ఇక్కడ మనం అనుకున్నాం కదా ముందుగానే చివరి అక్షరాన్ని ముందు తీసుకొచ్చాం, మొదటిదాన్ని అలాగే ఉంచడం జరిగింది, ఓకేనా, చివరి అక్షరాన్ని ముందు తీసుకొచ్చాం, ముందుది అలాగే ఉంచి తర్వాత రెండు అక్షరాలను ఏం చేస్తాం, రివర్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చిన్న క్యాల్కులేషన్ ద్వారా ఇది వస్తుంది ఫ్రెండ్స్, అంతే సింపుల్, ఓకేనా. సో ఒకసారి చూస్తే సరిపోతుంది, కావాలంటే దీనికి సంబంధించిన క్లాస్ చెప్పడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది సిరీస్ను పూరించండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే సెవెన్ బై 26 వి 63 ఆర్ 124 ఎం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆల్ఫాబెట్స్ని మర్చిపోండి,
ఆల్ఫాబెట్స్ ఎందుకు ఇచ్చాడంటే మనకు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇచ్చాడు. సో ఆలోచించి అక్కడ కొంచెం అది తీసుకోకండి, దాని ఒకటి మర్చిపోండి. సో ఇక్కడ మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా మనం లెటర్ అంకెల్ని చూద్దాం, అంకెల్ని ఏ విధంగా తీసుకున్నారు, తర్వాత మనం లెటర్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా. సో సెవెన్, సెవెన్ ఏ విధంగా తీసుకున్నారు మరి ఇక్కడ మనము, రెండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ క్యూబ్, టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎంత అవుతుంది, టూ క్యూబ్, రెండు ఇంటూ రెండు నాలుగు రెండు ఎనిమిది, ఎనిమిది మైనస్ ఒకటి ఎంత అవుతుంది, ఏడు అవుతుంది, ఓకేనా, టూ క్యూబ్. నెక్స్ట్ 26 క్యూబ్, ఓకేనా ఫ్రెండ్స్, 26 క్యూబ్ ఎంత అవుతుందంటే 26 క్యూబ్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఇది. సో దాంట్లోంచి ఒకటి మైనస్ చేయాలి, ఓకేనా, మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 63 క్యూబ్, 63 క్యూబ్ను కూడా కావాలంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. అందులో వచ్చిన దాంట్లోంచి ఎంత తీసేస్తారు, 1 తీసేయండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ ఎలా వస్తుందంటే ఇది 7కి మాత్రం 2 క్యూబ్, రెండవ దానికి 3 క్యూబ్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. 3 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 ముల 9, 9 ముల 27, 27 మైనస్ 1, ఓకేనా ఫ్రెండ్స్, సారీ చిన్న కన్ఫ్యూజన్. నెక్స్ట్ 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఇప్పుడు 4, 4 క్యూబ్, 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 16, 16 నాలుగు 64 మైనస్ 1 63 అవుతుంది. నెక్స్ట్ 4 తర్వాత 5 క్యూబ్, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఎంత అవుతుంది, 5 5 25, 25 ఇంటూ 5 125 మైనస్ 124 అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ, ఓకేనా, ఆ విధంగా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము 2 క్యూబ్ చూసాము, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్ వరకు చూసాము. సో ఇక్కడ 5 తర్వాత వచ్చేది ఏంటి, 6 క్యూబ్, ఓకేనా ఫ్రెండ్స్. 6 క్యూబ్ని మనము క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది, 6 క్యూబ్ని 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 ఆర్ల 36, 36 ఇంటూ 6 216 అవుతుంది ఫ్రెండ్స్. 216 నుంచి ఒకటి తీసేయండి, ఆన్సర్ 215 అవుతుంది. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 215 కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ జీ ఏంటి, ఇక్కడ చిన్న డౌట్ రావాలి మీకు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ వి ఉంది కదా, 7 దగ్గర వై ఇచ్చాడు, తర్వాత వి ఇచ్చాడు, వైకి వికి ఎంత గ్యాప్ ఉంది చూడాలి. సో ఎంత గ్యాప్ ఉంటుందంటే 3 ఉంది ఫ్రెండ్స్, ఓకేనా, 3 ఉంది, 3 తర్వాత వికి ఆర్కి ఎంత గ్యాప్ ఉంది, 4 ఉంది చూడండి ఒకసారి, ఓకేనా, ఎస్ 4. నెక్స్ట్ ఆర్ నుంచి ఎంకి ఎంత గ్యాప్ ఉంది, 5 ఉంది ఫ్రెండ్స్ గ్యాప్, ఓకేనా. మరి 5 తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి, 6 ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్, 6 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎం తర్వాత జీ వస్తుంది, ఓకేనా, ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే ఎం నుంచి 6 వరకు చేస్తే జీ అనేది వస్తుంది, అంటే 215 జీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది సిరీస్లో తరువాత వచ్చే సంఖ్య ఏది, క్రింది సిరీస్లో తరువాత వచ్చే సంఖ్య ఏదో చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఎలా చేయాలంటే ఇది, మొదటగా 1039, ఓకేనా, మొదటిది ఇది, మొదటిది ఇది, రెండవది, ఓకేనా. సో మొదటిదాన్ని రెండవదాన్ని యాడ్ చేస్తే 3వది వస్తుంది ఫ్రెండ్స్, సింపుల్, ఓకేనా. 3455 కావాలంటే ఒకసారి క్యాలిక్యులేట్ చూడండి. సో మరి ఒకటోదాన్ని రెండోదాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3 వస్తుంది, మరి రెండోదాన్ని మూడోదాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4వది వస్తుంది, ఓకేనా. మరి నెక్స్ట్ ఏం రావాలి, 3వదాన్ని 4వదాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎంత వస్తుందంటే ఆప్షన్ 3, 5871, ఓకేనా, ఇంపార్టెంట్, ఈజీ. నెక్స్ట్ వన్, జనవరి 1, 2018 సోమవారం అయితే, జనవరి 1, 2019 ఏ వారము అవుతుంది, ఓకేనా. సో దీనికి చిన్న ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దీన్ని క్లాస్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము, సో ఇప్పుడు చెప్పడం వీలు కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మంగళవారం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది సిరీస్లో ముందు 5 ఉండి తర్వాత 2 లేని 3లు ఎన్ని ఉన్నాయి, ముందు ఏముండాలి, 5 ఉండాలి, ముందు 5 ఉండి తర్వాత 2 లేని, అంటే ఫస్ట్ 5 ఉండాలి, ఓకేనా, ఇక్కడ చూద్దాం మనము, ముందు 5 ఉండాలి, ఓకేనా, తర్వాత 2 లేని 3లు, అంటే 3 ఉండాలి, 3 తర్వాత 2 ఉండద్దు అని అర్థం ఇక్కడ, సింపుల్, ఓకేనా. చూద్దాం అవి ఎన్ని ఉన్నాయో, మరి ముందు 5, 3, 2,
ఐదు మూడు రెండు చూడాలి ఇప్పుడు మనం. సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమైంది కదా. సో మన సిరీస్లో ఏముండాలి, ముందు ఐదు ఉండాలి, తర్వాత మూడు ఉండాలి, రెండు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. ఐదు తర్వాత రెండు లేని మూడులు, అంటే రెండు ఉండకుండా మూడు ఉన్నవి ఎన్ని ఉన్నాయి అనే అర్థం ఇక్కడ. సో మరి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఆన్సర్ వచ్చేసి మన ఆన్సర్ ఆప్షన్ 4. ఓకేనా ఫ్రెండ్స్, నాలుగు ఉన్నాయి ఇక్కడ. సో అవి ఏంటి ఏంటి, ఫస్ట్ ఐదు ఉండాలి, తర్వాత మూడు ఉండాలి, రెండు ఉండకూడదు. ఐదు ఇది ఒకటి ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఐదు రెండు, ఐదు మూడు రెండు ఇది ఒకటి, నెక్స్ట్ ఐదు మూడు ఎనిమిది ఇది ఒకటి, ఐదు మూడు ఏడు ఇట్లా, ఐదు మూడు ఒకటి ఇట్లా నాలుగు ఉన్నట్టు మొత్తం. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ వన్, ఒక పరిభాషలో సోషల్ని TQFMFRగా రాసిన PISTOLను ఏ విధంగా రాస్తాము, సింపుల్. సో ఇక్కడ మనము ఏదైనా సిరీస్ వచ్చినట్లయితే మనం దాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఈజీగా దీనికి కొన్ని కొన్ని మెథడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా వన్ ప్లస్ చూసుకోవాలి, ఒక తర్వాత రెండు ప్లస్ అనుకోవాలి, తర్వాత మూడు, ఇట్లా ఎన్ని గ్యాప్ ఇస్తున్నారు ముందుగా గుర్తుపడితే మనము నెక్స్ట్ ఇది ఈజీగా చేయగలుగుతాం. త్రూ ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి క్లాస్ ఉంటే మీకు ప్రాక్టీస్ ద్వారా ఇది ఈజీగా వస్తుంది. సో ఇది ఏ విధంగా, మరి ST ఒకటి గ్యాప్ ఉంది, నెక్స్ట్ OPQ రెండు గ్యాప్ ఉన్నాయి, ఓకేనా, CDE మూడు గ్యాప్ ఉన్నాయి, IJKLM నాలుగు ఉన్నాయి, ABCDEF ఐదు గ్యాప్ ఉన్నాయి, తర్వాత ఆరు గ్యాప్ ఉన్నాయి. ఇలా గ్యాప్ ఇవ్వడం జరిగింది, 1, 2, 3, 4, 5, 6 సేమ్ అదే విధంగా. పిస్తోలు కూడా పి తర్వాత ఒకటి గ్యాప్ ఇవ్వండి, ఐ తర్వాత రెండు ఇవ్వండి, ఎస్ తర్వాత మూడు ఇవ్వండి, త్రీ తర్వాత నాలుగు ఇవ్వండి, ఓ తర్వాత ఐదు ఇవ్వండి, ఎల్ తర్వాత ఆరు గ్యాప్ ఇవ్వండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ 4 QKVXTR సింపుల్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని ఆల్ఫాబెటికల్ క్రమంలో వ్రాయుము, ఆల్ఫాబెటికల్ క్రమంలో. ఆల్ఫాబెటికల్ క్రమము అంటే ఏంటి ఫ్రెండ్స్, ముందుగా డిక్షనరీ అర్థం అన్నట్టు. డిక్షనరీలో వర్డ్స్ ఏముంటాయి, ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యి తర్వాత BCD ఇది విధంగా ఉంటాయండి. సో ఇక్కడ మనకు ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత వస్తుందో ఈజీగా గమనించాలి ఫస్ట్ మనం, ఓకేనా ఫ్రెండ్స్. సో మరి ఇందులో టెక్నాలజీ తర్వాత టెక్నికల్ TECH అన్నిట్లో సేమ్ ఉంది, TECHN ఇది కామన్ అన్నిటికీ ఉంది. సో అంటే TECHN ఐదు వర్డ్స్ కామన్గా ఉన్నాయి. సో మనం చూడాల్సింది ఇక్కడ ఆరవ వర్డ్స్ నుంచి చూడాలి. సో ఆరవ వర్డ్లో ఏది ముందు వస్తుందో గుర్తుపట్టాలి మనం, ఓకేనా. సో ఏది ముందు వస్తుంది ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే సో ఇందులో ముందుగా 2 వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా, 2 టెక్నికల్ ఐ, ఓకేనా, తర్వాత 4 ఐ, ఇక్కడ కూడా ఐ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ తర్వాత మూడవ లెటర్గా ఏమొస్తుందంటే 3 టెక్నో క్రూట్స్. నెక్స్ట్ వన్ తర్వాత 4 వస్తుంది టెక్నో ఫామ్. నెక్స్ట్ వన్ టెక్నాలజీ వస్తుంది. సో సింపుల్గా మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటా చూసుకుంటూ పోవడమే ఫ్రెండ్స్, ఏం లేదు ఇందులో. నెక్స్ట్ వన్ OP కన్నా చిన్న కానీ Q కన్నా పెద్ద, RS కన్నా చిన్న కానీ P కన్నా పెద్ద, Q కన్నా పెద్ద అయిన అందరి వారిలో పెద్ద వ్యక్తి ఎవరు, సింపుల్. సో ఇందులో మనము చిన్నగా ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. ఏ విధంగా అంటే OP కన్నా చిన్న, ఓ అనే వ్యక్తి P కన్నా చిన్న, ఇక్కడ పెద్దవారు మరి P, ఓకేనా, OP కన్నా చిన్న అంటే P పెద్దవాడు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి P పెద్ద, కానీ Q కన్నా పెద్ద, Q కన్నా కూడా పెద్ద ఎవరు, ఓ పెద్ద, ఓకేనా ఫ్రెండ్స్, ఓ పెద్ద. ఫస్ట్ P ఉంటాడు, తర్వాత ఓ, తర్వాత Q. నెక్స్ట్ RS కన్నా చిన్న, ఓకేనా, RS కన్నా చిన్న కానీ T కన్నా పెద్ద, నెక్స్ట్ Q కన్నా పెద్ద అయిన అందరి వారిలో పెద్ద ఎవరు, సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ముందుగా ఎవరున్నారు, P కాబట్టి P పెద్దవానిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో భిన్నమైనది ఏది, ప్రింటర్, కీబోర్డ్, జాయిస్టిక్, మౌస్. సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే కీబోర్డ్ అనేది ఇవన్నీ. సో ఫ్రెండ్స్ ఇందులో భిన్నమైనది ఏది ఫ్రెండ్స్, మరి ప్రింటర్. ఎందుకోసము, కీబోర్డు, జాయిస్టిక్, మౌస్ ఇవి మూడు కూడా మనము
టైప్ చేయడానికి కానీ రాయడానికి కానీ పనికొస్తాయి, కానీ ప్రింటర్ మాత్రం ప్రింట్ చేయడానికి పనిచేస్తుంది. సో ఇది కొంచెము ఆడ్మాన్ అవుట్గా మనం తీయవచ్చు. నెక్స్ట్ MASQVERADE మాటల్లోని అక్షరాలలో క్రింది మాటల్లో దీన్ని రూపొందించలేము, పై లెటర్స్ నుంచి దీన్ని రూపొందించలేము. సింపుల్ ఫ్రెండ్స్, పైన లెటర్స్లో ఏదైతే కింది లెటర్స్లో ఉండదో అదే ఆన్సర్, సింపుల్. ఓకేనా? ఇక్కడ మరి పై లెటర్స్లో ఉన్నది కింది వాటిలో లేనిది కింది వాటిలో ఏది ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, మాస్క్ ఉంది. ఎందుకంటే ఇక్కడ యూ ఉంది, ఇక్కడ లేదు పైన లెటర్స్లో. కాబట్టి ఆన్సర్ ఇదే, సింపుల్. అంటే ఈ వాక్యాన్ని మనము రెడీ చేయలేము పై వర్డ్స్ నుంచి. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రోడ్డు లేదా గ్రామ పంచాయతీకి చెందిన స్థిర ఆస్తికి ఎన్ని మీటర్ల పరిధిలో గ్రామ పంచాయతీ లైసెన్స్ జారీ చేస్తే తప్ప ఎవరు క్వారీ నిర్వహణ లేదా బండలను తొలగించే పనులను చేపట్టరాదు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఎన్ని మీటర్ల పరిధి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 20 మీటర్ల పరిధిలు. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశాలలో పాల్గొననప్పటికీ తీర్మానము ప్రవేశపెట్టుటకు కానీ ఓటు వేయుటకు కానీ అవకాశము లేనటువంటి వ్యక్తులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ వన్, మండల పరిషత్ ఏర్పాటుకు అశోక్ మెహతా కమిటీ సూచించిన జనాభా సంఖ్య ఎంత? మండల పరిషత్ ఏర్పాటుకు ఎంత ఉండాలి ఫ్రెండ్ జనాభా? ఆప్షన్ 1, 15,000 నుంచి 20,000 మధ్య జనాభా ఉండాలి. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, మండల పరిషత్ సమావేశాలలో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు లేనివారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆ మండలానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు. నెక్స్ట్ వన్, మండల పరిషత్ సమావేశాలలో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు లేనివారు, ఓకే సర్పంచ్ అయిపోయింది. నెక్స్ట్, భారతదేశంలో మొత్తం స్థానాల్లో 3వ వంతు స్థానాలు మహిళలకు ఏ ఎన్నికల్లో కేటాయించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1 మరియు 2, స్థానిక గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలలో 1, 2, 2వ వంతు స్థానాలను మహిళలకే, మొత్తం స్థానాల్లో ఉన్నటువంటి 3వ వంతు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకు మాత్రమే కేటాయించడము జరిగింది. 1 and 2. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి అమలు చేస్తుంది? రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాన్ని ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ పథకాన్ని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2008-09 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకము ప్రారంభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఓకేనా, ఈ క్రింది పథకంలో తప్పుగా జతపరిచినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఏంటి మరి అది? సుఫలాం గర్భం దాల్చిన పశువులను సంతకు తరలించే పథకం అనేది తప్పు. సో మిగతా రెండు కూడా కరెక్ట్. అవి ఏంటి వచ్చుద్దాం మరి? సునందిని లేగదూడలకు పోషకాహారం అందించడం, పశుక్రాంతి పథకము మేలు జాతి పాడి పశువులను పంపిణీ చేయడం అనేవి రెండు కూడా సరైనవే, మూడవది సరైనది కాదు. నెక్స్ట్ వన్, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ 3 అంచెలు ఉన్నాయి? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ ఉన్నాయి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గ్రామ పంచాయతీ, మండల సమితి, జిల్లా పరిషత్ అనేటువంటి 3 ఉన్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లేదా స్వయం పాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డిఎంకే, ద్రావిడ మున్నేట కజగం. నెక్స్ట్ వన్, ప్రభుత్వ పథకాలకు గ్రాంట్లకు సంబంధించిన గ్రాంట్ల రిజిస్టర్ను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, పంచాయతీ కార్యదర్శి మాత్రమే. నెక్స్ట్ వన్, గిరిజనాభివృద్ధి ఏజెన్సీలు ఎక్కువగా ఏ అంశాలపై దృష్టి సారించాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 2. ఏంటి అవి మరి 1 and 2? వ్యవసాయ అభివృద్ధి పైన, అంతేకాకుండా గిరిజన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం పైన ఇవి ఎక్కువగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2018-19 బడ్జెట్లో ప్రభుత్వము వారు ఎంత మొత్తం కేటాయించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 55,000 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, కనీస అవసరాల పథకంలో క్రింది ఏ అంశాన్ని చేర్చలేదు? కనీస అవసరాల పథకంలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సామాజిక అడవుల పెంపకాన్ని పొందుపరచలేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో స్వచ్ఛ భారత్ అభియాన్ నినాదము ఏది? సింపుల్ క్వశ్చన్, అందరికి తెలిసిందే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2,
ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఎప్పుడు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2015 April 8th. నెక్స్ట్ వన్, స్వావలంబన పథకము యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? స్వావలంబన పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సంఘటిత రంగంలో ఉన్న కార్మికులలో పొదుపు అలవాట్లను పెంచడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది పథకాలలో ఏ పథకానికి యూనిసెఫ్ సహాయము అందిస్తుంది? క్రింది పథకాలలో ఏ పథకానికి యూనిసెఫ్ సహాయము అందిస్తుంది ఏంటి ఫ్రెండ్స్? అది మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డ్వాక్రా పథకానికి యూనిసెఫ్ సహాయం అందిస్తుంది. నెక్స్ట్ వన్, ఏది సామాజిక మౌలిక సదుపాయాలలో అంతర్భాగము కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దూర శ్రవణ సేవలు. నెక్స్ట్ వన్, స్వయం పాలన సంస్థగా స్థానిక ప్రభుత్వం ఏ అర్హతలను కలిగి ఉంటుంది? స్వయం పాలన సంస్థగా స్థానిక ప్రభుత్వం ఏ అర్హతలను కలిగి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ కూడా. మరి ఏంటి అవి? రెవెన్యూ లాభము, బడ్జెట్ తయారీ, స్థానిక వనరులపై నియంత్రణ అనేది ఈ యొక్క స్వయం పాలన సంస్థల లేదా సంస్థగా స్థానిక ప్రభుత్వము అర్హతలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఓకేనా, పేసా చట్టం ప్రకారము ఎవరికి సర్వోన్నత అధికారాలు ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, గ్రామ సభకి. నెక్స్ట్ వన్, ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రము 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల అమలులో మినహాయింపు ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మేఘాలయ. నెక్స్ట్ వన్, జెడ్పీ చైర్మన్ మండల పరిషత్ ప్రెసిడెంట్లపై వారి పదవీ కాలంలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టవచ్చును? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి కేవలం ఒక్కసారి మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 1, ఒక్కసారి మాత్రమే. నెక్స్ట్ వన్, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన ఎప్పుడు ప్రారంభించారు? స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన ఎప్పుడు ప్రారంభించారు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1999 April 1st. నెక్స్ట్ వన్, జనతా ప్రభుత్వము ప్రారంభించిన పనికి ఆహార పథకంలో వేతనాలు ఏ రూపంలో చెల్లించేవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఆహార ధాన్యాల రూపంలో. నెక్స్ట్ వన్, అంత్యోదయ అంటే అర్థమేంటి? అంత్యోదయ, ఆన్సర్ ఆప్షన్ 3, కడు నిరుపేదల సంక్షేమము, కడు నిరుపేదల సంక్షేమం. నెక్స్ట్ వన్, విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్రం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హర్యానా. నెక్స్ట్ వన్, స్వయం సహాయక సంఘాలు ఏ నినాదంతో పనిచేస్తాయి? స్వయం సహాయక సంఘాలు ఏ నినాదంతో పనిచేస్తాయి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అందరి కోసం అందరూ అనే నినాదంతో. నెక్స్ట్ వన్, పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీరాజ్ గ్రంథకర్త ఎవరు? పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీరాజ్ గ్రంథకర్త, ఆన్సర్ ఆప్షన్ 2, పిసి మథుర్. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థలో 7వ రాజ్యాంగ సవరణ ఏ మార్పును తీసుకువచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఏకరీతి లేదా యూనిఫామ్ సిస్టమ్ లేదా ఏకరీతి వ్యవస్థ. నెక్స్ట్ వన్, స్థానిక స్వపరిపాలన సంస్థలను పాలనా సామర్థ్యము, రాజకీయ అవగాహన, మానవ అభివృద్ధి సాధన సంస్థలని ఎవరు అనడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎస్కే డే. ఎస్కే డే. నెక్స్ట్ వన్, ఐటీడిఏ సమావేశాలకు హాజరై సూక్ష్మ ప్రణాళికలను తయారు చేయడము ఎవరి బాధ్యత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఎంపీటీసీ, ఎంపీటీసీల యొక్క బాధ్యత. నెక్స్ట్ వన్, ప్రతి గ్రామానికి తప్పక గ్రామ పంచాయతీ ఉండాలని ఏ కమిటీ సిఫారసు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పాలనా సంస్కరణల సంఘము. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకము దేనిని ప్రోత్సహించడం కోసము ఉద్దేశించబడింది? మధ్యాహ్న భోజన పథకము దేనికోసం ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సర్వజనీన ప్రాథమిక విద్య. నెక్స్ట్ వన్, మండలాధ్యక్షుడిని ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరూ కలిసి ఎన్నుకునే విధానము. ఇంపార్టెంట్ క్వశ్చన్, సింపుల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్, చంద్రన్న బీమా పథకం ద్వారా పూర్తి అంగవైకల్యము కలిగితే పొందే బీమా ఎంత?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ 500,000 రూపాయలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, ఆప్షన్ డి మాత్రమే. సో మరి ఏంటది? జాతీయ పశు సంపద మిషన్ 2014-15 అనేది సరైన సమాధానం కాదు. మరి సరైన సమాధానాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య 1981, ఆంధ్రప్రదేశ్ మాంసాభివృద్ధి సంస్థ 1977, ఆంధ్రప్రదేశ్ గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమైక్య 1993 ఏర్పాటు చేశారు. కానీ జాతీయ పశు సంపద మిషన్ 2014-15 అనేది సరైనది కాదు. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నీటిపారుదల వసతులు వేటి ద్వారా జరుగుతున్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బావుల ద్వారా. నెక్స్ట్ వన్, 2016-17 ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సాంద్రత అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సేద్యం చేయబడే కూరగాయ ఏది? ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సేద్యం చేయబడే కూరగాయ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, టొమాటో. నెక్స్ట్ వన్, కనీస మద్దతు ధరల జాబితా నుంచి పొగాకును ఎప్పుడు తొలగించారు? కనీస మద్దతు ధరల నుంచి పొగాకును ఎప్పుడు తొలగించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 2014-15 ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ వన్, జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల సంఘటిత సంస్థగా పనిచేసే ఏజెన్సీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సహకార కేంద్ర బ్యాంకు, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, దేశంలో 2006 ప్రారంభించిన 2వ హరిత విప్లవము పథకంలోని వ్యూహం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 7 అంశాల వ్యూహము. నెక్స్ట్ వన్, ఉపాంత కార్మికులు అంటే ఎవరు? ఉపాంత కార్మికులు అంటే ఎవరు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఎవరు మరి వాళ్ళు? సంవత్సరంలో 6 నెలల కంటే తక్కువ పనిచేయవారు, సంవత్సరంలో 6 నెలల కంటే తక్కువ పనిచేయవారు అందరినీ కూడా ఉపాంత కార్మికులే అంటారు. నెక్స్ట్ వన్, పేదలకు కల్పించే సబ్సిడీలు ధనాత్మక ప్రభావాన్ని చూపేది ఏంటి? పేదలకు కల్పించే సబ్సిడీల ధనాత్మక ప్రభావాన్ని చూపేది ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, వ్యయార్హ ఆదాయము. నెక్స్ట్ వన్, సహకార సంవత్సరం అని దేనిని పిలుస్తారు? సహకార సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, March to April. నెక్స్ట్ వన్, జాతీయ వ్యవసాయ రుణమాఫీ పథకము ఎప్పుడు అమలు చేయబడుతుంది? ఎప్పటి నుంచి అమలు చేయబడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2008-9. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిఏసిఎస్లు గల జిల్లా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ వన్, 1894 భూసేకరణ చట్టం ప్రకారము ప్రభుత్వానికి క్రింది భూమిని తీసుకునే అర్హత కలదు, ఏ భూమిని ఫ్రెండ్స్ మరి అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రైవేట్ ఉద్దేశానికి ఎవరికైనాను భూసేకరణ చేయవచ్చును, ఎవరి నుంచి అయినా భూసేకరణ చేసే తీసుకునే అవకాశము ఉంటుంది ప్రభుత్వము. నెక్స్ట్ వన్, ఏ విధానంలో గ్రామం నుంచి సంయుక్త స్వామ్యము క్రింది విధంగా ఉంటుంది? ఏ విధానంలో గ్రామం భూమి సంయుక్త స్వామ్యము ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మహల్వారి వ్యవస్థలు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సభ్యులు కానివారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వ్యవసాయదారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము చంద్రన్న తోఫా పథకం ద్వారా ప్రతి రంజాన్ పండుగకు ముస్లింకు చౌక ధరల ద్వారా ఎన్ని రకాల నిత్య అవసర వస్తువులను అందచేయడం అనేది జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 6 రకాల వస్తువులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పత్తి ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించింది. నెక్స్ట్ వన్, నికర ఆదాయము ఎన్ని రూపాయల ఆధారంగా గరిష్ట పరిమితి నిర్ణయించి ఉమ్మడి రాష్ట్రంలో భూగరిష్ట పరిమితి చట్టము 1961 తీసుకురావడం జరిగింది? ఎంత ఫ్రెండ్స్ అది మరి, ఎన్ని రూపాయలు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1,
3600 రూపాయల గరిష్ట పరిమితి. నెక్స్ట్ వన్ నికర ఆదాయము. ఓకే కంప్లీటెడ్. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించడంలో నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరించేందుకు జిల్లా పరిశ్రమ కేంద్రాలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1978. నెక్స్ట్ వన్ క్రింది వారిలో చరక ఆరోగ్య బీమా పథకంను ప్రారంభించినది సంబంధించి సరైనది ఏది? సో క్రింది వాటిలో ఏది ఫ్రెండ్స్ మరి అది చరక ఆరోగ్య బీమా పథకానికి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఏంటో చూద్దాం. ఈ పథకము బ్రాహ్మణ వృద్ధులకు ఆరోగ్య బీమా కల్పించడం కోసము ఉద్దేశించడం జరిగింది. వార్షిక ఆదాయము 2.5 లక్షల లోపు ఉండి తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఇది ఉపయోగపడుతుంది లేదా వాళ్ళందరూ కూడా అర్హులే. 50 సంవత్సరాల వయసు పైబడిన ఉండాలి ఈ పథకం పొందాలంటే. నెక్స్ట్ వన్ నిర్దేశిత అభివృద్ధి పథకాలలో పీవీటీజీ వర్గానికి చెందిన గిరిజనులకు ఎంత శాతం సబ్సిడీ మంజూరు చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, యూనిట్ వ్యయంలో 90% లేదా 1 లక్ష ఏది తక్కువైతే అది మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హత సాధించాలంటే ఒక విద్యార్థి తన డిగ్రీ లేదా పీజీ పరీక్షల్లో ఎంత శాతం మార్కులు కలిగి ఉండాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కట్ ఆఫ్ పద్ధతి అనుసరిస్తారు. నెక్స్ట్ వన్ ఒక జిల్లాలో దిశ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? దిశ కమిటీకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పార్లమెంట్ సభ్యుడు అంటే ఎంపీ. నెక్స్ట్ వన్ క్రింది ఏ సంవత్సరంను మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2001. నెక్స్ట్ వన్ డ్వాక్రా గ్రూపులో ఎంతమంది మహిళా సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, 10 నుంచి 15 వరకు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ గ్రామీణాభివృద్ధిలో 2017 నవంబర్ నాటికి రోజుకు రూపాయలు 141.4 సగటు వేతనంతో వ్యక్తి పని దినాల కల్పనలో సకాలంలో వేతనాలు చెల్లింపులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానము పొందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రామీణాభివృద్ధిలో 2017 నవంబర్ నాటికి రోజుకు ఎంత ఫ్రెండ్స్? 141.4 సగటు వేతనంతో వ్యక్తి పని దినాల కల్పనలో సకాలంలో వేతనాల చెల్లింపులో దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2వ స్థానము ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఆడవాళ్లను లైంగికంగా హింసించకుండా ఉండడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిన కేసు ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విశాఖ కేసు. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ ఆధీనంలో అధిక భాగము దేనికి ఖర్చు చేస్తారు? గ్రామ పంచాయతీ ఆధీనంలో ఎక్కువ ఖర్చు దేనికి చేస్తారు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సిబ్బంది వేతనాలకు. నెక్స్ట్ వన్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వము 100 కోట్ల రూపాయల కార్పస్ నిధితో ఏ సంస్థను ఏర్పాటు చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి. సో జేసీ కుమారప్ప కమిటీ, జమీందారు విధానము, రైతారు విధానము, మహల్వారి విధానము ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయో చూద్దాము. సో ఆన్సర్ వచ్చేసి 1వది బి. సో జేసీ కుమారప్ప కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948. నెక్స్ట్ వన్ 2వది ఏ, జమీందారీ విధానము ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1793. నెక్స్ట్ వన్ 3వదానికి ఆప్షన్ డి, రైతువారి విధానము 1792లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మహల్వారి విధానం ఎప్పుడు చేశారు ఫ్రెండ్స్? మిగిలింది ఒకటే, అది సి, 1833 ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ విధుల్లో లేనిది ఏది? గ్రామ పంచాయతీ విధుల్లో లేనిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, తక్కువ వడ్డీకి రుణాలు. నెక్స్ట్ వన్ 2018 జనవరి 25 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల మొత్తం జాతీయ రహదారులు ఎన్ని? ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 32. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం సబ్సిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రతిపాదికన భరిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 50 50, 50-50, కేంద్రం 50, రాష్ట్రం 50. నెక్స్ట్ వన్, 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక రాబడిని తెచ్చిపెట్టినటువంటి ఆటవిక ఉత్పత్తులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, వెదురు మరియు టేకు కలప. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థలు ప్రతి సంవత్సరం ఏ తేదీ నాటికి కార్తలు పూర్తి చేయాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, March 31, ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ అధికరణము పంచాయతీరాజ్ ఖాతల ఆడిట్ను పేర్కొంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 243 J. నెక్స్ట్ వన్, కేంద్రం నుంచి స్వీకరించిన తర్వాత రాష్ట్రము ఎన్ని రోజులలో వెనుకబడిన ప్రాంత గ్రాంట్ నిధిను పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేయాలి? ఎన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ కేంద్రం నుంచి వచ్చిన ఎన్ని రోజులు? కేవలం 15 రోజుల్లో. ఓకేనా, ఆ నిధినంతా కూడా పంచాయతీకి విడుదల చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలో అనాధికార నిర్మాణాలపై ఎవరు చర్య తీసుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, జిల్లా పంచాయతీ అధికారి. నెక్స్ట్ వన్, 500 కోట్ల రూపాయలతో లేదా అంతకుమించి మూలధన పెట్టుబడి కలిగినవి ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మెగా ప్రాజెక్ట్స్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, 2018 జనవరి వరకు రాష్ట్రము సాధారణ వర్షపాతం కంటే ఎంత తక్కువ లోటు వర్షపాతము పొందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 14% లోటు వర్షపాతం అనేది మన రాష్ట్రంలో ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము గ్రాండ్ టెస్ట్ 6ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్ టెస్ట్కి, అంతేకాకుండా మెయిన్స్కి ఉపయోగపడే విధంగా క్లాసెస్ అనేది చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ల వలన ఉపయోగం లేదనుకున్నా కూడా, అంతేకాకుండా యూస్ఫుల్ కాదనుకున్నా కూడా, ఇందులో బిట్స్ కవర్ కాలేదనుకున్నా కూడా, మీరు పూర్తి సమాచారం కావాలనుకుంటే, ప్రతి క్లాస్ని క్షుణ్ణంగా ప్రతి టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో వాటన్నిటిని చదివిన తర్వాత మీరు కనుక ఈ మోడల్ పేపర్ చూస్తే చాలా చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం చెప్పగలను మీరు 100% యూజ్ అవుతాయి. ముందు లెసన్స్ చదివిన తర్వాత ఇవి ప్రిపేర్ అవ్వండి మోడల్ టెస్ట్ని. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.